హాయ్ వర్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. సో ఈరోజు మనము ఏపీ పాలిసెట్ ఎంట్రన్స్ ఎగ్జాము ఆన్లైన్లో ఎలా అప్లై చేయాలి, అలాగే అప్లై చేయడానికి ఇంకా ఏమైనా మెథడ్స్ ఉన్నాయా అనే దాని గురించి మనం తెలుసుకుందాం. సో దానికోసం మనము ముందుగా ఏపీ గవర్నమెంట్ ఫిక్స్ చేసిన వెబ్సైట్ని మనం ఓపెన్ చేయాలి. సో దానికోసము ఇక్కడ గూగుల్ క్రోమ్ నేను ఓపెన్ చేస్తున్నానండి. సో ఈ గూగుల్ క్రోమ్లోకి వెళ్ళి ఇక్కడ అడ్రస్ బార్లో మనము పాలిసెట్ ap.nic.in అనే ఒక వెబ్సైట్ని మనం ఓపెన్ చేయాలి. మీకు డిస్క్రిప్షన్లో లింక్ కూడా ఇస్తానండి. సో ఆ లింక్ ద్వారా మీరు డైరెక్ట్గా ఓపెన్ చేయొచ్చు. ఓపెన్ చేస్తే మనకి ఇక్కడ సో మెయిన్ పేజ్ అనేది, ఆ వెబ్సైట్ మెయిన్ పేజ్ అనేది ఓపెన్ అయిందండి. సో ఇందులోనే మనకి మొత్తం డీటెయిల్స్ ఉంటాయి. సో మీరు దీన్ని బాగా అబ్జర్వ్ చేయాలి. సో ఫస్ట్ ఇక్కడ కిందికి రాగానే ఇక్కడ చూడండి, మోడ్ ఆఫ్ అప్లికేషన్ సబ్మిషన్ అని ఉంది. అంటే అప్లికేషన్ ఎలా సబ్మిట్ చేయాలి అనేది మనకి ఇక్కడ ఉందండి. ఇందులో రెండు ఆప్షన్స్ ఉన్నాయి. ఒకటి హెల్ప్ లైన్ సెంటర్స్, హెల్ప్ లైన్ సెంటర్స్లోకి వెళ్ళైనా కూడా మనం అప్లికేషన్ని ఇవ్వచ్చు, లేదంటే ఆన్లైన్ ద్వారా కూడా మనం అప్లికేషన్ని సబ్మిట్ చేయొచ్చు. అది ఎలా చేయాలనే చూద్దాం. సో నెక్స్ట్ అండి, దీని పక్కనే స్టెప్స్ ఇన్ అప్లికేషన్ సబ్మిషన్, అప్లికేషన్ ఎలా సబ్మిట్ చేయాలి అనేది కూడా ఉందండి. ఇందులో చూడండి, ఫస్ట్ మనం ఫిల్ డీటెయిల్స్ ఇన్ అప్లికేషన్ ఫామ్. సో ఆఫ్లైన్లో మనకు ఒక అప్లికేషన్ ఉంటుందండి. సో దాన్ని ఫిల్అప్ చేసి మనం ఇవ్వచ్చు. అలాగే అప్లోడ్ ఫోటో అండ్ సిగ్నేచర్. సో ఆన్లైన్లో కానీ ఆఫ్లైన్లో కానీ ఫస్ట్ మనం అప్లికేషన్ ఫిల్అప్ చేయాలి, తర్వాత మనం ఫోటోని సిగ్నేచర్ని అప్లోడ్ చేయాలి, తర్వాత అప్లికేషన్ ఫీ పే చేయాలి, నెక్స్ట్ హాల్ టికెట్ని డౌన్లోడ్ చేయాలి. ఇది సెకండ్ స్టెప్. సో నెక్స్ట్ ఇక్కడికి వెళ్తే మనకి డౌన్లోడ్స్ అని ఉంది చూడండి. సో ఈ డౌన్లోడ్స్లో మనకి ఈ మొత్తం పాలిసెట్ సంబంధించిన బుక్లెట్ అనేది ఒకటి ఉంటుందండి. సో ఏపీ పాలిసెట్ 2021 బుక్లెట్ అని చూడండి. సో దీని మీద క్లిక్ చేద్దాం. సో క్లిక్ చేస్తే దానికి సంబంధించిన బుక్లెట్ ఓపెన్ అవుతుందండి. చూడండి, బుక్లెట్ మీద క్లిక్ చేయగానే మనకి బుక్లెట్ ఓపెన్ అయిందండి. సో ఈ బుక్లెట్లో మనకు మొత్తం ఇన్ఫర్మేషన్ ఉంటుందండి. సో ఇక్కడ చూడండి, ఫస్ట్ ఎప్పటి నుంచి అప్లికేషన్ ఫిల్అప్ చేయాలి అనేది డేట్ వచ్చింది చూడండి, 26/07/2021. అంటే మండే నుంచి మనకి అప్లికేషన్స్ తీసుకుంటారు. సో లాస్ట్ డేట్ వచ్చేసి August 13. సో ఎగ్జామ్ డేట్ వచ్చేసి 1 సెప్టెంబర్. సో ఎగ్జామ్ టైం కూడా ఇచ్చారు చూడండి మనకి. సో ఎగ్జామ్ టైం కూడా మనకి 11 AM to 1 PM ఎగ్జామ్ టైం కూడా ఉంది. సో నెక్స్ట్ ఇక్కడికి వచ్చేసి కింద మెయిన్ థింగ్ చూడండి, మనం ఇందాక చెప్పుకున్నట్లుగానే అప్లికేషన్ మనం 2 ways ఇవ్వచ్చు. ఒకటి ఆన్లైన్ ద్వారా, నెక్స్ట్ ఆఫ్లైన్ ద్వారా. ఆఫ్లైన్ ద్వారా మనము సెంటర్స్ దగ్గరికి వెళ్ళి మనం ఇవ్వచ్చు అనమాట. సో సెంటర్స్ సంబంధించి లిస్ట్ ఇచ్చారు చూడండి, ఎక్కడెక్కడ సెంటర్స్ ఉన్నాయి అనేది కూడా మనకి ఇక్కడ చూపిస్తుంది. ఇక్కడ చూడండి, కింద చూడండి, సో హౌ టు అప్లై ఫర్ పాలిసెట్ 2020. సో ఆన్లైన్ ఫిల్లింగ్ అయినా చేయొచ్చు, లేదంటే ఆఫ్లైన్లో కూడా ఇవ్వచ్చు. సో ఆఫ్లైన్లో ఇవ్వాలంటే ఎక్కడెక్కడ హెల్ప్ లైన్ సెంటర్స్, హెచ్ఎల్సీ అంటాం, హెల్ప్ లైన్ సెంటర్స్ అనేవి ఇక్కడ చూపిస్తాను చూడండి. సో ఎక్కడెక్కడ డిస్టిక్ వైజ్ చూడండి, ఈస్ట్ గోదావరి, గుంటూరు, ప్రకాశం, విశాఖపట్నం, అనంతపూర్, చిత్తూరు, ఎక్కడెక్కడ ఉన్నాయని చూడండి. ఇక్కడికి వెళ్ళి అయినా కూడా మనం అప్లికేషన్ని సబ్మిట్ చేయొచ్చు. ఓకే, సో నెక్స్ట్ దీన్ని క్లోజ్ చేసేసి మళ్ళీ మన వెబ్సైట్లోకి వెళ్తే ఇక్కడ ఆఫ్లైన్కి అప్లికేషన్ ఎలా ఉంటుంది అనేది ఇక్కడ ఉంది చూడండి. డౌన్లోడ్స్లోకి వెళ్తే అప్లికేషన్ ఫర్ ఏపీ పాలిసెట్. సో దీని మీద క్లిక్ చేద్దాం. క్లిక్ చేయగానే ఇక్కడ చూడండి అప్లికేషన్. సో ఈ అప్లికేషన్ మనం ఫిల్అప్ చేసి ఫోటో అటాచ్ చేసి మనం హెచ్ఎల్సీ, ఇందాక చెప్పాం కదా, హెల్ప్ లైన్ సెంటర్స్లోకి వెళ్ళి ఇచ్చి సో ఫీజు పే చేసి మనం అక్కడైనా అప్లై చేయొచ్చు. లేదు మనం ఆన్లైన్లో చేయాలి అంటే, సో ఇక్కడ పైకి వెళ్తే చూడండి ఆన్లైన్ అప్లికేషన్ ఉంది చూడండి. సో ఇక్కడ మనము ఎస్ఎస్సీ రిజల్ట్స్ రాని వాళ్ళు ఇక్కడ ఫస్ట్ లింక్ ద్వారా చేయొచ్చు, ఎస్ఎస్సీ రిజల్ట్స్ వచ్చిన వాళ్ళు సెకండ్ లింక్ ద్వారా మనం అప్లై చేయొచ్చు. నేను ఫస్ట్ లింక్ మీద క్లిక్ చేస్తున్నా చూడండి. క్లిక్ చేయగానే ఇక్కడ అప్లికేషన్ ఫర్ అడ్మిషన్ ఇన్ టు పాలిటెక్నిక్స్ ఫర్ 2021 అని వచ్చింది చూడండి, 2022. సో ఇక్కడ 10th మనము ఏ స్ట్రీమ్లో పాస్ అయ్యాము అనేది ఇక్కడ కేటగిరీ ఉంటుంది చూడండి, ఎస్ఎస్సీ, సిబిఎస్ఈ, ఎన్ఐఓఎస్, ఏపీఓఎస్ఎస్ అని ఉంటుంది. నెక్స్ట్ మొబైల్ నెంబర్, డేట్ ఆఫ్ బర్త్, 10th ఏ ఇయర్ పాస్ అయ్యాం, లేదంటే ఏ ఇయర్ అప్పయర్ అయ్యాం. అలాగే ఇక్కడ గెట్ ఓటీపీ అని ఎంటర్ చేసిన తర్వాత ఆ ఓటీపీ ఎంటర్ చేసి మనం అప్లికేషన్ని ఓపెన్ చేసుకోవచ్చు అండి. సో షో అప్లికేషన్ అనగానే అప్లికేషన్ ఓపెన్ అవుతుంది. సో ఇందాక చూపించినట్లా అప్లికేషన్ ఉంది కదా, అదే విధంగా అప్లికేషన్ ఉంటుంది. సో దాంట్లో ప్రైమరీ డీటెయిల్స్ ఎంటర్ చేసి మన అప్లికేషన్ని ఫిల్అప్ చేయొచ్చు. సో అప్లికేషన్ ఫిల్అప్ చేసిన తర్వాత నెక్స్ట్ మనం చూడండి, ఒకవేళ అప్లికేషన్ ఫిల్అప్ చేసిన తర్వాత నెక్స్ట్ మనము నెక్స్ట్ స్టెప్ వచ్చేసి మనము మన ఫోటోని సిగ్నేచర్ని అప్లోడ్ చేయాలి. సో కంటిన్యూషన్లోనే మీకు అక్కడ చూపిస్తుంది ఫోటో సిగ్నేచర్ని అప్లోడ్ చేయండి అని. తర్వాత పేమెంట్ లింక్ అనేది వస్తుంది, దాని ద్వారా మనం పేమెంట్ అనేది చేయొచ్చండి. ఓకే, సో ఇంకేదైనా మనకి డౌట్స్ ఉన్నా కూడా ఇక్కడ హెల్ప్ లైన్ నెంబర్స్ ఉంచారండి, హెల్ప్ డెస్క్ నెంబర్స్. సో దీనికి కాల్ చేసి లేదంటే కింద మెయిల్ ఐడి ఇచ్చారు, ఈ మెయిల్ ఐడికైనా మనం మెయిల్ పెట్టి మన డౌట్స్ని క్లారిఫై చేయించండి.
ఓకే. సో దీనికి సంబంధించి నెక్స్ట్ పూర్తిగా ఎలా చేయాలి అనే దానికి ఇంకొక వీడియో ద్వారా మీకు నేను చేసి చూపిస్తానండి. ఓకే, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.